हलो अंडी, वेलकम टू लक्ष्मी वलोवलास किचन। सो ई रोज व्लॉग एंटी ऑलरेडी टाइटल चूसी मीकु अर्थमवुतुंदंडी। व्लॉग अंटे मरी पेद्द व्लॉग का चाला चिन्न व्लॉग। सो मेम आषाढ मासंलो आदिवारं कानी मंगलवारं कानी लेदंटे गुरुवारं कानी मरडम्म तल्ली उपारं पेट्टुकुंटामंडी। सो लास्ट आदिवार नाडु वच्ची उपारं पेट्टुकुंदामनि अन्नी कूडा सिद्धं चेसुकुन्नानु। मोत्तं अंता क्लीन चेसुकोनि रात्रे पप्पलवे नानबेट्टुकुन्नानु। अंड इदि वच्चेसि पेरुगन्नं मा बय्याकि तोडन्नं चेस्तामन्नमाट। आनियन पच्चिमिर्चि वेसि अदि అన్ని సిద్ధం చేసేసుకొని మార్నింగే లేచి పప్పులు కూడా బాగా శుభ్రంగా కడిగి అన్ని గ్రైండ్ చేసుకున్నాను। అండ్ బూరెలకి పులపల పూర్ణం చేస్తాం కదా, దానికోసం వచ్చి శనగపప్పు నొడికించుకుంటున్నాను। సో వ్లాగ్ అంతా కూడా తీద్దాం, ఉపారం ఎలా పెట్టుకుంటామో అంతా చూపిద్దామని స్టార్ట్ చేశాను। కానీ ఇంకా సకం వరకు వీడియో అనేది రికార్డ్ చేసిన తర్వాత ఇంకా సడన్గా కుదరలేదన్నమాట। ఆ టైంలో ఇంటి చుట్టాలు రావడం ఇంకా అవ్వదు కదా, ఇంకా అక్కడితో స్టాప్ చేశానమాట। ఇంకా ఇవన్నీ ఎడిట్ చేస్తే మాత్రం వీడియో వచ్చింది। సరే ఇది కూడా మీతో షేర్ చేసుకోవచ్చని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను। పచ్చి శనగపప్పు నుడికించుకొని లోపల పూర్ణమన్న చేసుకుంటామండి। అలాగే పైన తోపు వచ్చేసి మినపిండితో చేస్తాం, అందుకోసం ఇక్కడ పిండి కూడా గ్రైండ్ చేస్తున్నాను। ఇలా ఒక వైపు టీ పెట్టేశాను, అలాగే పిల్లల కోసం దోశ కూడా వేస్తాను। అంటే టిఫిన్ అన్నీ ప్రిపేర్ అయిపోతే మనం ఈ పని ఈజీగా చేసుకోవచ్చు కదా అని ఇలా దోశలు వేస్తూనే ఇంకొక వైపు పులగం పెట్టుకుంటున్నానండి। అంటే ఉపారంలో బూరెలు పెడతాము, అలాగే పులగం కూడా పెడతాము। దానికోసం కొద్దిగా బియ్యం తీసుకుని అలాగే పెసరపప్పు కూడా తీసుకుని రెండు వాష్ చేసేసి కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ వేసి ఉడికిస్తామన్నమాట। ఇవి రెండు కలిపి మరడమ్మ తల్లికి ఉపారం పెడతాం। ఆ ఉపారం కూడా చాటలో పెడతామండి, చాలా బాగుంటుంది అదంతా కూడా। నేను 2 ఇయర్స్ బ్యాక్ అయితే వ్లాగ్ చేశాను, ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు। సో ఈరోజైతే ఫుల్గా మిస్ చేసేసాను। మొత్తానికి వ్లాగ్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని ప్లాన్ చేసుకుని అర్ధాంతరంగా మధ్యలో ఆపేశానన్నమాట। సో ఇంతటి వరకు తీసినంత వరకు మీకు నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేసేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ।